చూశాను చందమరానికి 75 వయసు, ఆ వయసులో ఆ ముసలాయన అలా ఎక్కి పడవలో, ఆ పడవలో ఎక్కి నైట్ మనకు ఇంటర్వ్యూ వచ్చా, మాది వడకాలి పెయింటింగ్ వర్క్ చేస్తున్నా, వడకాలి పెయింటింగ్ వర్క్ చేసుకున్నా, వర్క్ చేసుకుని నేను ఇంటికి వచ్చి అనుకోకుండా వస్తే ఈ లోతులో మనిషి ముసలా, అసలు ఆ సీఎం అన్నాడు ఏరు ప్రభుత్వం చాలా చూసి ఎవ్వరు రాడు, ఆ ముస ఆ వయసులో ముసాయన ఆ వయసులో అలా పట్టుకొని దిగాడు, పక్కన సెక్యూరిటీ గార్డు కూడా పట్టుకోలే, ఎమ్మటే మగ అసలు బలి ఎక్కాడు ముసాయన కూడా ఆ వయసులో ఎక్కాడంటే గ్రేట్ మామూలుగా ఇవ్వండి చంద్రమణ గారికి. సాయిరామ్ అండి నా పేరు. సాయిరామ్ గారు మీరు ఎక్కడ ఉంటారు సార్? లైన్లో లాస్ట్లో ఉంటాం కొంచెం. ఇది సింగనగర్ అండి. సింగనగర్ అండి. ఓకే సార్, మరి ప్రకృతి విపత్తు అనుకుని అకస్మాత్తుగా వరద వచ్చి పడింది ఇక్కడ బుడమేరు గండి పడటం వల్ల, మరి ప్రభుత్వం తరపున ఎటువంటి సాయం ఇవ్వట్లేదని చెప్పేసి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీకోసం పనిచేస్తున్నారు సార్? పూర్తిగా 100% పనిచేస్తున్నారు సార్. తన వల్లే సాధ్యమైంది ఏదైనా, ఫుడ్ కానీ హెల్త్ కానీ హాస్పిటల్ కానీ మొత్తం అన్నీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, అందరూ పనిచేస్తున్నారు చక్కగా. బాబు సార్ అయితే కానీ ఇది చేయగలుగుతారు, చంద్రబాబు గారు అయితే చేయగలుగుతారు 100%. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చంద్రబాబు నాయుడు ఒక ఫోటో షూట్లు చేసుకుంటున్నాడు పని చేయట్లేదు అంటున్నారు, వచ్చి చూడండి చూస్తే తెలుస్తుంది, మరి ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదు తెలుస్తుంది, ఒకసారి వచ్చి వెళ్తే తెలిసేది కాదు, వచ్చి కళ్ళతో చూస్తే తెలిసేది జరిగేది తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ రాలేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే జనాలు ఎక్కడ అవుతుంది చెప్పండి, రిలీజ్ సినిమా అవుతేనే ఎక్కబడి లోపల కట్టి వెళ్తారు. ఇప్పుడు ఆయన వచ్చే వల్ల ఇటు ఒకటి ఇప్పుడు ఆయన వల్ల ప్రమాణం రావచ్చు అని చంద్రమణి అక్కడ నువ్వు రావద్దు అయ్యా, కొద్దిగా ఉండు, నువ్వు సినిమా యాక్టర్గా మామూలు యాక్టర్ అయితే మామూలుగా వచ్చినా పర్లేదు చూస్తావు అందరూ మామూలు చూసి వచ్చినట్టుగా చూసి ఆయన అక్కడ చెప్పాడు, నేను వరద బాధితులకి ఎవరికి ఏమనుకోవద్దు, మీకు సాయం ఎవరి సాయం చేయలేదు, నేను వచ్చిందా నాకు చెప్పండి, ఇమ్మీడియట్లో జాబ్ తీసేస్తా అని అయితే కంఫర్ట్ నేను రాలేదు, మీరు దయచేసి ఏమనుకోవద్దు, నేను చేయాల్సిన సాయం నేను చేస్తున్నా అన్నాడు. అది అయితే నంబర్ వన్. నా పేరు రాంబాబు అండి. రాంబాబు గారు, బుడమేరుకి అకస్మాత్తుగా వరద పెరిగి ఈ సింగనగర్ కానీ ఇటు కండ్రిక పాయకాపురం ఏరియా మొత్తం కూడా ఊహించినటువంటి విపత్తు అయితే జరగడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో సార్ ఆ పేరా? నా పేరు రాంబాబు అండి. సార్, బుడమేరుకి వరదలు రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా అపారమైనటువంటి నష్టం జరిగింది. నిన్న ప్రతిపక్షానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వం తరపున ఎటువంటి సాయం వరద బాధితులకు ఇవ్వట్లేదు, అసలు చంద్రబాబు నాయుడు అయితే ఫోటో షూట్లు చేసుకుంటున్నాడు కానీ ప్రజలను ఆదుకునే పనులు చేయట్లేదు అంటున్నారు, వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికి ఉపయోగపడే పనులు ఇక్కడ చేస్తున్నారు సార్? అంటే రాత్రి వచ్చాడంటండి, మొత్తం వచ్చి కూడా ఇదంతా పరిశోధన చేసి ఇక్కడ కొంతమందికి చాలా మందికి పులిహోర ప్యాకెట్లు అవి ఇచ్చారంట. మరి ఇక్కడ మన కంట్రిక అన్నారు చూడు, ఆ కంట్రిక దగ్గర నుంచి లోపలికి కూడా పంపించారండి, బాగానే చేశాడు ఆయన మొన్న. చంద్రబాబు గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఇక్కడ? చేస్తున్నాడండి, ఇప్పుడు మాత్రం బాగానే చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. అవును, మీ పేరన్నా? నా పేరు ఈశ్వర్. మీరు ఎక్కడ ఉంటారండి? పని ఇక్కడ రాజీనగర్లు అండి, కానీ కృష్ణలంగలో ఉండేది. చంద్రబాబు గారు ప్రజలకు ఏమైనా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు, అన్నీ బాగానే ఇస్తున్నారు. ఎవరు ఏం చేయలేదు ప్రకృతి విపత్తు కాబట్టి, దానివల్ల బాగానే చేస్తున్నాడు, అంతా బాగుంది, ఆయన బాగా చెబుతున్నాడు, దగ్గరుండి పాపం తిరుగుతున్నాడు, కుక్కల ఇళ్ళ మీద వాటి మీద బాగానే చెబుతున్నాడు. ప్రజల కోసం అన్ని అందిస్తున్నారా ఫుడ్? బాగానే అంతరండి, ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి, ఇప్పుడైతే మూల మూలకు కూడా వెళ్ళిస్తున్నారు. నిన్న తగ్గిందండి వాటర్, ఇవాళ మళ్ళీ పెరిగింది. నా పేరు గోవింద్ అండి. గోవింద్ గారు మీరు ఎక్కడ ఉంటారు సార్? మేము రాజీనగర్లో ఉంటామండి. బుడమేరు వరద వచ్చిందా సార్ మీ ఏరియాకి? బాగా వచ్చిందండి వాటర్, ఇల్లు అంతా నా స్లాబ్ వరకు మొత్తం మునిగిపోయింది సార్. మరి వరద విపత్తు అనేది ప్రకృతి విపత్తులు, ఎవరేం చేయలేరు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున ఎటువంటి సాయం అందించడం లేదని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మరి మీకేమో స్లాబ్లు ఎవరి వరకు వరద వచ్చిందంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఇక్కడ అన్ని పంపిస్తున్నారండి? మా వరకు అయితే అందరికీ అన్ని వచ్చినట్టు అండి, కొంచెం నాపల ఉన్న వాళ్ళ వరకు నాపల వరకు కూడా పంపించారు, అందరికీ వచ్చినాయి అండి, ఎవరో ఒకటో ఇద్దరు అయి ఉంటారేమో కానీ వెళ్ళపోతే టాటర్లు వేసుకొని లోపలికి పంపించారండి. నేను ఇక్కడికే వచ్చాను, మొత్తం కూడా చూడటం జరిగింది. ఎందుకంటే ఎక్కడి నుంచి అంటే పైనుంచి అండి, వాటర్ ప్యాకెట్లను పులిహార ప్యాకెట్లు కూడా పైన బిల్డింగ్ లోపలికి బకెట్లు వేస్తే బకెట్లు లోపల నుంచి పైకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇచ్చారండి. ఎందుకంటే డ్రోన్ లోనే వెళ్ళి అందరికీ వచ్చినాయి అన్న, రాకపోవడం లేదు. గవర్నమెంట్ అయితే అన్ని విధాలు అందరికీ సహాయపడుతుంది, అందరికీ అన్ని మంచి లోపలికి అందట్లేదు అని చెప్పి అక్కడ కూడా వెళ్ళి ఈటం జరిగిందండి. అయినా ఇప్పుడు ఇక్కడ మెడికల్ కూడా పెట్టినట్టు ఉన్నారు, ఇక్కడ మెడికల్ పెట్టారండి. కొద్దిగా ఇంటికాడ ఫీవర్ గా ఉంటే కొద్దిగా పిల్లలు వెళ్తా ఉన్నారు, కాళ్ళు కొద్ది దురదలుగా ఉన్నట్టుంటే వాళ్ళందరికీ తీసుకొని మెడిసిన్ టాబ్లెట్ తీసుకున్నాం. కొంచెం ప్రభుత్వం అయితే మెడికల్ పరంగా కూడా హెల్ప్ చేస్తుంది, అంతా బాగుంది అన్న. ప్రభుత్వం తరపున అయితే అన్ని విధాలు అన్ని సహకారాలు అన్ని జరుగుతున్నాయి, అందుతున్నాయి. మన పవన్ కళ్యాణ్ అన్నగారు కూడా బాగానే మనకి ఏర్పాట్లు చేశాడు, బాగానే చేశాడండి, ఇబ్బంది ఏం లేదు వాళ్ళ వల్ల. కాకపోతే సడన్ గా వరద వచ్చేదాన్ని మనం ఎవరు ఏం చేయలేము.
వాటర్ అనేది అనుకోకుండా వచ్చింది కాబట్టి ఇది ఎవరేం చేయలేని పరిస్థితి. గవర్నమెంట్ అయితే అన్ని విధాలా సహాయపడుతుంది అందరికి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, ప్రజలందరూ బాగామాలుగా ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నా పేరు ముడుంబ వేణుగోపాలాచార్యులు, మేము కోదాడ తెలంగాణ నుంచి వచ్చాం. న్యూస్లో 4 రోజులు చూస్తున్నాం బుడమేరు పెరిగిందని. ఆ యొక్క ఉధృతి మేము చూసి, ఆ న్యూస్ చూసి తట్టుకోలేక మా శక్తి కొలిది మేము పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, అలాగే పాలు సంబంధించింది కూడా మొత్తం మేము ఒకేరా ఇచ్చుకుంటూ వస్తున్నాం. బుడమేరు దాకా సుమారు వెళ్ళాం, అపార్ట్మెంట్లన్నీ కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నాం, ఎవరికి ఇబ్బంది కలగకుండా పంచుకుంటూ వస్తున్నాం. ఇది దేవస్థానం సంబంధించింది, బలపాల వెంకటేశ్వర దేవస్థానం, కోదాడ తెలంగాణ, సూర్యాపేట జిల్లా. జై శ్రీమన్నారాయణ. ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు, ద్రోహులు వీళ్ళు. ఆ 3 బ్రీచెస్ కానీ ఆ రోజు క్లోజ్ చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పమంటున్నా పార్టీని, ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి. ఆ 3 బ్రీచెస్ మీ కాలంలో పోయినాయా లేదా? ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా? ఈ వారసత్వంగా వచ్చిన సమస్య 19లో నేను బుడమేరు పైన 5 వర్కులు ఇచ్చి 57 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని. ఆ 57 కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను. ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఆ గంటలు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి, ఇష్టానుసారంగా చేసి, అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు, లేకుంటే ఇంకోటి మాట్లాడుతున్నారు. ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి, ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది. 11,90,000 క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే 11,43,000 క్యూసిక్స్ వాటర్ వచ్చింది. అది కాకుండా 35,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేరులో వచ్చింది. ఈ రెండు కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్. ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఆ రోజు డిజైన్ చేశారు, ఎప్పుడు రాలేదు. 2009లో ఒక్కసారి 10,90,000 వచ్చింది. ఈరోజు దానికంటే 50,000 ఎక్కువ వచ్చింది. ఇంకొక 40,000 అంటే 1,00,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పించాం. వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు.